మన కోసం సిలువలో తల మీద ముళ్ళగిరిటి పెట్టుకున్నాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లె పోటు, వీపంత కోడా దెబ్బలతో కొట్టబడి అమ్మా యేసు ప్రభు చనిపోయాడు. ఎందుకంటే మనం చేసిన పాపాలకి, మన పాపములు పోవాలని దేవుడైన యేసు ప్రభు వారు ఈ లోకంలో మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన కాచిన రక్తమే మన పాపములు కడుగుతుంది. ఎప్పుడైతే మన పాపములు కడిగేసుకున్నామో మన ఆత్మ శాంతి పరలోకంలో దేవుడున్న స్థలంలో స్వర్గంలో ఆనందంగా హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు, సృష్టి దేవుడు కాదు. మన సహజంగా ఏం చేద్దాం, ఈ సృష్టే దేవుడు అనుకుని కనిపించే ఆ చెట్టుకి, కనిపించే పొట్టుకి, కనిపించే సూర్యునికి దండేట్టేస్తా ఉంటాం. అదే మనం చేసి పెద్ద తప్పు. అదే మనం చేసి ఇవన్నీ చేసింది దేవుడు ఉన్నాడు. ఈ చెవురుడు దేవుడు కాదు, సూర్యుడు మనకి వెలిగిస్తే ఆ వెలుగులో మనం పనులు పాటలు చేసుకుని బతకడానికి దేవుడు సూర్యుడు పెట్టాడు, చంద్రుడు పెట్టాడు, ఈ చెట్లు పుట్టలన్నీ మన కోసం పెట్టాడు. కానీ అసలు దేవుడు సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మీరు పరలోకం రావాలి, నరకానికి వెళ్ళకూడదు, మీరు చచ్చిపోతారు, అగ్నిలో కాలిపోతారు, ఆ బాధ భరించలేరు, కనుక నేను వచ్చాను, మీ పాపాలు క్షమించేస్తాను, నా వైపు చూడండి, నా దగ్గర రండి అని చెప్పి మన పాపాలన్నీ సిలువలో మోసి మన కొరకు తను బలైపోయాడు. లేదంటే ఆ శిక్ష మనకు పడాలి, మనకు పడాలి శిక్ష. ఆయన భరించి మన కోసం సిలువలో చనిపోయి సమాధి చేస్తే మూడవ రోజున తిరిగి లేచేశాడు. తిరిగి లేచి నేనున్నాను, నీ భయపడకండి అని రోగులు బాగు చేసి, దెయ్యాలు బాగు చేస్తూ, దెయ్యాలు పట్టే చిల్లంకులు దెయ్యాలు ఉంటాయి కదా, చేతకాలు చేతబళ్ళు ఉంటాయి, ఆ దండ నుంచి విమోచిస్తాడు, రక్షిస్తాడు, రోగాలు తీసేస్తాడు, మనల్ని మన కుటుంబాలను కాపాడుతాడు సరళగా. అందుకని నా ప్రియమైన తల్లులారా, మీ అందరికీ నేను చెప్పే సంగతి ఏంటంటే, మనం యేసు ప్రభుని నమ్ముకుంటే మంచిది. యేసు ప్రభు వారు మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనల్ని కాపాడే దేవుడు.